ముందుగా మీ అందరికి రథసప్తమి పండుగ శుభాకాంక్షలు. రథసప్తమి అంటే ఏంటి? రథసప్తమి అంటే మనకి కనిపించే దేవుడు ఉన్నాడు కదా, సూర్యభగవానుడు, ఆయన పుట్టినరోజు అనమాట. ఆయన పుట్టినరోజుని మనం రథసప్తమిగా చెప్పుకుంటాము. ఇవాటి నుంచి మనకి చలి తగ్గి ఎండలు కూడా పెరుగుతూ ఉంటాయంట. సో గెట్ రెడీ ఫర్ ద హాట్నెస్. అండ్ ఇవాటి వీడియోకి వచ్చేస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, థంబ్నైల్లో చూసే ఉంటారు, నేను చేసిన సన్ పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ నాకు ఎందుకు చేయాలనిపించిందంటే ఒక టీవీ ప్రోగ్రాంలో చూశాను, అక్కడ వాళ్ళు రోప్తో చేశారు ఆ సన్ పెయింటింగ్. అది బాగా నచ్చింది, బట్ రోప్తో అయితే నేను చేయలేదు, నేను వేరే దాంతో చేశాను. అది ఇదేతో చేశాను, వీడియోలో చూసేయండి. సో ఆ పెయింటింగ్ని బేస్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్లో ఇంటర్నెట్లో ఇంకొన్ని పెయింటింగ్స్ చూసి వాటిలో నేను చేయగలిగేవి తీసుకొని ఈ పెయింటింగ్ చేశాను అనమాట. ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. సో నేనైతే పెయింటింగ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలనే మోటివేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో చూసేయండి. సో ఇందాక చెప్పాను కదా, ఈ పెయింటింగ్ వచ్చేసి నేను ఈ వుడెన్ బేస్ పైన చేస్తున్నానమాట. ఇది వచ్చేసి కేక్ వచ్చింది, కేక్ కింద బేస్ లాగా వచ్చింది. ఇలాంటివి లేకపోతే కార్డ్బోర్డ్ పైన అయినా చేసుకోవచ్చు, అట్టపెట్టెల పైన అయినా చేసుకోవచ్చు అనమాట. రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికైతే నేను వైట్ ఎక్రైలిక్ ఉంటుంది కదా ఈ కలర్, ఇది నేను 2 కోట్స్ వేసుకుంటాను, 2 సార్లు. ఒకసారి వేసి డ్రై అయిపోయాక మళ్ళీ ఇంకోసారి వేసుకుంటాను అనమాట. ఇక్కడ ఫస్ట్ కోటింగ్ వేసేసుకోవడం స్టార్ట్ చేసేసాను, ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఫస్ట్ కోటింగ్ ఏమో నేను నార్మల్ పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతోనే వేసేసుకుంటున్నాను. బట్ సెకండ్ కోటింగ్ వచ్చేసి డ్యాబర్తో వేసుకోవాలి, స్పాంజ్ డ్యాబర్ అనమాట. సో ఫస్ట్ కోటింగ్ డ్రై అయిపోయింది. ఇక్కడ దీనిపైన బ్రష్ స్ట్రోక్స్ అవి కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ కోట్లో, అందుకని ఫస్ట్ కోట్ పెయింట్ బ్రష్తో వేసుకున్నా పర్లేదు. కానీ సెకండ్ కోట్ వచ్చేసి ఇలాంటి స్పాంజ్ డ్యాబర్ అంటారు ఇది, ఇది లేకపోతే నార్మల్ స్పాంజ్ దొరికిద్ది కదా దాన్ని చిన్న పీస్గా కట్ చేసేసుకొని దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇలాగా చిన్న పీస్ కట్ చేసుకొని ట్యాప్ ట్యాప్ చేస్తూ వేసుకోవాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్, సెకండ్ కోట్లో మనం ఖచ్చితంగా దీంతోనే వేసుకోవాలి. బ్రష్తో వేసుకుంటే ఆ బ్రష్ స్ట్రోక్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, సో అవన్నీ కనిపించకూడదు కాబట్టి ఇలాంటి డ్యాబర్తో వేసుకోవాలి. సో ఇక్కడ నేను సెకండ్ కోట్ కూడా వేసేసుకుంటున్నాను. కోట్ కూడా ఆరిపోయాక డ్రై అయిపోయాక ఇక్కడ నేను ఈ కంపాస, ఇది డివైడర్ అనుకుంటా, సో దీంతో నేను సర్కిల్స్ చేసుకుంటున్నాను అనమాట. సర్కిల్స్ మార్క్ చేసుకుంటున్నాను పెన్సిల్తో. సో దాన్ని బట్టి మనం పెయింటింగ్ చేసేసుకోవడానికి, సో ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని డ్రా చేసేసుకోవడమే. నేను పక్కన ఒక ఇమేజ్ డ్రా చేసి పెట్టుకున్నాను, సో దాన్ని చూసుకుంటూ నాకు ఎన్ని సర్కిల్స్ కావాలో అవి కరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ఫేస్ డ్రా చేసేసాను, ఫేస్ నాకు కొంచెం దగ్గరికి పెట్టుకొని డ్రా చేయాల్సి వచ్చింది, సో అది కెమెరాలో కుదరలేదు. అదైతే డ్రా ఫేస్ అలా డ్రా చేసేసుకున్నాను. అండ్ తర్వాత వాటి చుట్టూ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటికి డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ అవన్నీ డ్రా చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇదంతా నేను ముందుగానే డ్రా చేసుకున్న పేపర్లో, సో అది చూసుకుంటూ డ్రా చేసేసాను అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ మనం డ్రా చేసే డిజైన్స్ అవన్నీ మనకి ఏవైతే ఈజీగా అనిపిస్తాయో అవి చూస్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ పెన్సిల్తో డ్రా చేస్తే ఏంటంటే మనకి ఏమైనా తప్పులు వచ్చినా ఎరేజ్ చేసేసుకొని మళ్ళీ సార్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అవుట్లైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిల్ని కలర్స్తో ఫిల్అప్ చేసేద్దాం. వీటికి కలర్స్ వేయడానికి నేనైతే ఈ కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, వీటితోనే వేద్దామని ఇవైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు వీటితో ఈ బోర్డ్ అంతా ఫిల్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ ఫేస్కి అయితే యెల్లో కలర్ వేసేసుకుంటున్నాను. మామూలుగా ఈ సన్ పెయింటింగ్స్ అన్నీ చూసినప్పుడు మ్యాక్సిమం ఫేస్లకి అన్నిటికీ యెల్లో కలర్ ఉందన్నమాట, సో అందుకని నేను కూడా ఇక్కడ యెల్లో కలర్తో ఫిల్ చేసేసుకుంటున్నాను ఫేస్ అంతా. అండ్ మిగిలినవన్నీ మన ఇష్టము, మన దగ్గర ఏ ఉంటే మనకేవి నచ్చితే అవి వేసుకుంటూ ఫిలప్ చేసేసుకోవడమే.
ఫేస్కి ఎల్లో కలర్ వేసేసాక ఇప్పుడు ట్రయాంగిల్స్కి ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. కలర్ కాంబినేషన్స్ అవన్నీ మన ఇష్టము. మనకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్గా పేపర్లో ఒక స్కెచెస్తో వేసేసుకొని ఆ కలర్స్ నచ్చితే అప్పుడు ఎక్రైలిక్స్తో వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ వేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి మీకు నేను చిటికెలో వేసి చూపిస్తాను చూడండి. అదిగోండి చూసేసారు కదా. సో ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్స్కి పింక్ వేసుకుంటున్నా. అండ్ ఇది చూసారు కదా టెక్నిక్, ఫస్ట్ చిన్న బ్రష్తో లైన్ వేసేసుకొని తర్వాత పెద్ద బ్రష్తో ఫిలప్ చేసేసుకున్నా. ఇవి కూడా ఫాస్ట్గా ఫిలప్ చేసి చూపించేశాను మీకు పింక్ కలర్ కూడా. అండ్ ఇక్కడ ఏమైందంటే నాకు ఆ ఎల్లో లైట్గా అనిపించింది. సో నేను ఇంకొక ఎల్లో చూస్ చేసుకున్నా, దాంతో ఫిలప్ చేసేసాను చూసారు కదా. సో మనకి నచ్చకపోతే ఇలా మార్చేసుకోవచ్చు అన్నమాట, సెట్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లూ వేసుకుంటున్నాను, తర్వాత పెటల్స్ లాగేసాను. బట్ ఇక్కడ ఏమైందంటే 2 పెటల్స్ మర్చిపోయి వేసేసాను. బట్ ఇట్స్ ఓకే, అది పెద్ద కనిపించదు అనిపించేసి మిగిలిన వాటికి ఒకటి లీవ్ చేసి వేసేసుకుంటూ వచ్చాను. ఆ మిగిలిన గ్యాప్లో ఆరెంజ్ కలర్ వేద్దామని అలా వేసుకుంటూ వచ్చేసాను అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఆరెంజ్ కలర్తో ఫిలప్ చేసుకుంటూ వచ్చేసాను ఆ మిగిలిన గ్యాప్ అంతా కూడా. సో అది వేసుకున్నాక లోపల అవుట్లైన్ నాకు డల్గా అనిపించి ఒకటి డార్క్ పింక్ అను ఇంకోటి లైట్ పింకే ఉంచేసాను అన్నమాట. సో అలాగా కలర్ చేంజ్ చేసేసాను. అండ్ తర్వాత మధ్యలో బొట్టు అండ్ లిప్స్కి రెడ్ కలర్ వేసేసుకున్నాను. అండ్ లాస్ట్ అవుట్లైన్లో లోటస్ లాగా ఉంది కదా, సో వాటి డ్రాప్స్కి రెడ్ కలర్ చేసేసుకుంటూ వచ్చాను. సో ఆ డ్రాప్స్ వేసేసుకున్నాక వాటి చుట్టూ ఉండే లీవ్స్కి గ్రీన్ కలర్ వేసేసుకుంటూ వచ్చానన్నమాట. సో కలరింగ్ పార్ట్ అయితే అయిపోయింది. కలరింగ్ పార్ట్ అయిపోయాక ఇప్పుడు మెయిన్ వచ్చేసి అవుట్లైన్. మనము బ్లాక్ కలర్ ఎక్రెలిక్ పెయింట్తో వేసుకోవచ్చు, లేకపోతే పెన్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి మండలా డ్రా చేసే పెన్స్ అన్నమాట. సో ఆ పెన్స్తో కూడా వేసుకోవచ్చు. ఇవి లేకపోతే బ్లాక్ కలర్ ఎక్రెలిక్ పెయింట్ తీసుకొని 0 నెంబర్ బ్రష్తో అవుట్లైన్ డ్రా చేసేసుకోవచ్చు అన్నమాట. అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవుట్లైన్ వేసాకే మన పెయింటింగ్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ అవుట్లైన్ వేసాక కూడా కలరింగ్ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. అవుట్లైన్ వేసాక కలరింగ్ వేస్తే మళ్ళీ అవుట్లైన్ కూడా డ్రా చేయాల్సి వచ్చింది. దాని బదులు పెన్సిల్తో రఫ్ స్కెచ్ డ్రా చేసేసుకొని దానిపైన నేను చేసినట్టు కలరింగ్ వేసేసుకొని దానిపైన అవుట్లైన్ డ్రా చేసేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మధ్యలో ఫిల్స్ అనేవి మన ఇష్టము. ఇక్కడ చిన్న చిన్న లైన్స్ లాగా డాట్స్ లాగా చిన్న చిన్న ఫిలప్స్ చేశాను. సో ఇలా వేసానమాట ఈ సన్ పెయింటింగ్. ఐ హోప్ ఈ పెయింటింగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ పెయింటింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సీ యూ సూన్.